చంపిన తర్వాత టూ వీలర్ పైన తీసుకెళ్లినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే టూ వీలర్ కూడా ఇప్పుడు ఇదే దారిలో సుమారు మరొక 10 కిలోమీటర్లు అవుతున్నాయి. అందులో భాగంగానే సీసీ కెమెరాలు కూడా, సీసీ కెమెరా రికార్డ్ అయిన దృశ్యాలు కూడా అవే అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. హత్య చేసిన తర్వాత కూడా సీసీ కెమెరాలు వాళ్ళు రికార్డు, అంటే వాళ్ళు ఎక్కడైతే అమ్మాయి శంషాబాద్ ఉన్నది ఏంటంటే తాము ఎప్పుడు కూడా పెట్రోల్ అనేది బాటిల్లో కొట్టము, ఎందుకంటే గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనలు దృష్టిలో ఉంచుకొని కొట్టమనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇద్దరు వ్యక్తులు బండిపైన వచ్చారు కాబట్టి వాళ్ళకి ఏం చెప్పి రెడ్ కలర్ వాహనము ఒకటి, హత్య జరిగిన సమయము రెండు సేమ్ టైంలో ఉన్నాయి కాబట్టి మనకు అనుమానాలు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇదే వాహనాన్ని వాళ్ళు ఇప్పుడు పోలీసులు కూడా కొత్తూరు పోలీస్ స్టేషన్లో ఉంది.